ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా లంబాడీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి, కానీ ఇప్పుడు 8 సంవత్సరాలు నడుస్తున్నా కూడా రిజర్వేషన్ మీద నూరిపోకపోవడం దురదృష్టకరము. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ గారు ఎలక్షన్లో వచ్చినప్పుడు అదే లంబాడీలలో మాయ మాటలు చెప్పించేసి ఓట్లు ఎక్కించేసి గద్దెమెక్కి వాళ్ళ కొడుకు కూతురికి అన్నుడికి అందరి పదవులన్నీ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఈరోజు అమాయకులైన గిరిజనులకు రిజర్వేషన్ పెంచకుండా ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో ఎవరు నష్టపోతున్నారంటే ఇవాళ అమాయకులైన గిరిజనులు నష్టపోతున్నారు. అదే 12% రిజర్వేషన్ వస్తే అదే లంబాడీలకు ఎన్నో జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఉద్యోగాలలో ఇంజనీరింగ్ సీట్లలో ఎంబీబీ సీట్లలో దాని లంబాడీలో బాగోడటం, ఆ బాగోడటము ఓర్వలేక కేసీఆర్ గారు రిజర్వేషన్ ఇవ్వకపోవడము బాధాకరం. అందుకే మేము తెలియజేస్తున్నాం ఏమనగా, ఈ రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి రిజర్వేషన్ సాధించుకుంటాము. ఏ రోజు మేము ఇప్పటికే చెప్తున్నాం, ముందస్తు ఎలక్షన్లకు వస్తా అంటున్నాడు, రిజర్వేషన్ ఇవ్వకుండా కేసీఆర్ గారు ఎలక్షన్లో వస్తే ఓడించడానికి గిరిజనులు గమనం సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం.